శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజకీయ పక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతూ ఉంటాయి. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయా లేదా షెడ్యూల్ ప్రకారమే వస్తాయా అనే అంశంతో సంబంధం లేకుండా నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేంద్రం తేదీ ప్రకటిస్తే తాను అసెంబ్లీ రద్దు చేసేందుకు సిద్దమంటూ 3 రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలతో నేతలు పార్టీలో హడావిడి పెరిగింది. ప్రతిపక్షాలు సైతం ముందస్తుకు తాము సిద్దమంటూ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విపక్షాలన్నీ పావులు కదుపుతూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ ఈ హడావిడికి దూరంగా భిన్న మార్గంలో ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కే సానుకూలంగా ఉన్నట్లుగా వస్తున్న నియోజకవర్గంపై ఫోకస్ పెంచాలని ఎమ్మెల్యేలకు సీఎం నిర్దేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీల నేతలు పనితీరుపై అందుతున్న నివేదికల ఆధారంగా స్థానిక రాజకీయ పరిస్థితులను కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నివేదికలు వెల్లడించే అంశాల ఆధారంగా పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించినట్లుగా సమాచారం. ఏడాదిన్నరకు ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతూ ఉండడంతో ఇప్పటికే నియోజకవర్గానికి మంజూరైన పనులను పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ప్రారంభించేలా వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల బూత్ వారీగా లబ్దిదారుల జాబితాలు సిద్దం చేసి ఒక్కో ఇంటికి ఏ ప్రభుత్వ పథకాల కింద వ్యక్తిగతంగా లబ్ది జరిగిందనే సమాచారాన్ని రెడీ చేసుకోవడంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. సభలు, సమావేశాలకు పరిమితం కాకుండా లబ్దిదారులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేలా, క్షేత్రస్థాయిలో పర్యటన ఉండేలా షెడ్యూల్ సిద్దం చేసుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేయగా తర్వాత కూడా అక్కడే ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేదా 16వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ భేటీలో ఎన్నికల కోణంలో కాకుండా ప్రజలతో మమేకమయ్యేందుకు అనుసరించాల్సిన తీరుపై లోతుగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై కేసీఆర్ నివేదికలు అందజేసిన పీకే ఐపాక్ బృందం రెండో విడత సర్వేకు శ్రీకారం చుట్టింది. తొలి విడత సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ కే చెందిన ముఖ్య నేతలను పరిగణనలోకి తీసుకుని పనితీరుపై నివేదికలు రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల 1 కంటే ఎక్కువ మంది పేర్లను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాలను క్రోడీకరిస్తున్నట్లుగా సమాచారం. పీకే బృందం చేస్తున్న సర్వే నివేదికలు ఆగస్టు 1వ వారం నాటికి కేసీఆర్ కు చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.